ఎక్కడికిరా? బయటికి. త్వరగా వచ్చాయి, అసలే రోజులు బాగలేదు. అలాగలాగే వస్తానన్నా, అరటికాయ బజ్జీలేసించు. సారీ అండి. నేను కూడా సారీ అండి. వస్తానండి. మంచిదండి. అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఆ గుంటండి నీ దారిలోకి తెచ్చేస్తున్నావు అనమాట. లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చి మనతో పెట్టుకుంటాడా? దాంతో ఏంటి, దాన్ని బాబుతోనైనా సరే పెట్టుకుంటాడు. నువ్వు పెట్టుకుంటావు సరే, ఆ గుంట నీ రూట్లోకి వస్తుందా అని. షాక్ ఏం చేస్తాడు? అందమైన లుక్ ఇచ్చా, అరటి తొక్క జక్ ఇచ్చా. అడుగు వచ్చేస్తున్నాడే, వెళ్ళి సీన్ స్టార్ట్ చేయి. హాయ్ రామలక్ష్మి. ఏమిటి మరీ ఇంత డల్ గా ఉన్నావు? పడ్డానే. ఎక్కడ దెబ్బలు తగిలాయా? పడ్డా అంటే ఆ పడ్డం కాదే, ప్రేమలో. ఏమిటి, నువ్వు ప్రేమలో పడ్డావా? ఎవరి లక్కీ ఫెల్లో? మా ఎదురింటి అబ్బాయి. ఎవడు? ఆ తొక్కలో గడా చిచ్చి. అతను కాదే, అతని తమ్ముడు. మరి పెళ్లి ఇప్పుడే? జరగకపోవచ్చు. అదేమిటి? నేను ప్రేమిస్తున్న విషయం అతనికి తెలియదే. చెప్పి. నమ్మడే. ఏ, నీకు తెలుసుగా, మా మొదటి పరిచయం గొడవతోనే మొదలైందని. పైగా మొన్న ఒక రోజున నేను అనవసరంగా లేనిపోని గొడవలో తలదూరిస్తే నిన్నే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ కూడా చేశాడే. ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తే పందెంలో ఓడించడానికి నటిస్తున్నానని అనుకుంటాడు. అనుకోడు, అనుకోడు, అనుకోక. I love you. నీ దగ్గర ఎన్ని కళలు ఉన్నాయని నాకు తెలుసు. మా ఏమి సింగింగ్, ఏమి స్టెప్పింగ్, ఏమి యాక్టింగ్. యాక్టింగ్ ఏమిటండి? అదే ఆ పిల్లను బల్లో వేసుకోవడానికి నువ్వు చేసిన యాక్టింగ్. చెప్ప. బల్లో వేసుకోవడానికి, గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషి అనుకుంటావా? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ పడుతుంది. బాసు, ఈ లేడీస్ డైలాగులు ఏమిటి? ఈ ఆడంగి ఎక్కింగ్ కిక్కింగ్లు ఏమిటి? పంప తీసి అది నీ చేత కూడా ఆ మందు తాగించేసిందా? ఏమిటి ఏమండి, నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కొట్టేవాళ్ళ కనిపిస్తున్నానా? మీకున్నుంటే పాడలు వాటు మీలా నేనేం చెడిపోలేదు. నేను చెడిపోయానా? పుచ్చిపోయాను. పుచ్చిపోయానా? కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వార్పు చేసుకోవాల్సిన మగాడివి. ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుచ్చక ఏం చేస్తావు? అందుకే అన్నారు తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని. ఓరి దేవుడు, నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మగ పురుషుడివి, నువ్వు కూడా జంబలకిడి పంబ అయిపోయావా బాసు? అయినా బాసు, అయినా బాసు, అయినా బాసు.